हम लोग दिवंगत नेता माजी मुख्यमंत्री राजशेखर नमशन मोटा तरह दीन ओक विश्लेषेद ग्रामा संपद पेगी संपद ग्रामीण प्रजलकें चाली चप्पे अंश मोदी लुंबिनी यात्रा बुद्धि पूर्ण सदर्भंग नेपाल बुद्धि जन्मस्थल लुंबिनी वना प्रधान मोदी सोमवार सदर्शार पेद रैतने प्रतापम బ్యాంకుల పనితీరుపై ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేద రైతులనే వెంట పడి వేధిస్తున్నారని తప్పుబట్టింది. ఇక స్వీడన్ నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని అండర్సన్ ప్రకటించారు. ఇక జ్ఞానవాసి మసీదులో శివలింగం జ్ఞానవాపి మసీదులోని కొలంలో శివలింగం కనిపించిందని దానికి రక్షణ కల్పించాలని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక డిగ్రీలో కోర్సులు ఏవైనా పీజీలో నచ్చిన కోర్సు ధాన్యం నాని పోయి తగ్గిపోయి కష్టం నీటి పాలయ్యాయి అంటూ తెలంగాణలో మెయిన్ వార్తగా చెప్తున్నారు. దీని పేపర్లో వచ్చినటువంటిది యథాతథంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క కాలువలలో నీళ్లు నిలిచి ఇదంతా కూడా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నామని మనం ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. త్వరలో తొలగరి అండమాన్ నికోబార్ దీవులకు చేరిన నైరుతి ఋతుపవనాల రాకతో వాతావరణంలో వేగంగా మార్పులు. రాష్ట్రంలోని ప్రభు ప్రాంతాలలో మోస్తరు వానలు కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు తేమ వల్ల ఉక్కుపోత. కేసీఆర్ అవినీతికి అమిత్ షా కంచా. అవినీతితో కేసీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారంటూ అమిత్ షా చెప్పారని అయితే బీజేపీ అత్యంత కీలక నేతగా ఉంటూ కేంద్ర హోంమంత్రి శాఖ నిర్వహిస్తున్న అమిత్ షా ఆ అవినీతిపై ఎందుకు విచారణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు. అసలు కేసీఆర్ అవినీతి కంచవేసి కాపాడుతున్నది అమిత్ షా అని అందుకు బదులుగా కేసీఆర్ బీజేపీకి ప్రొడక్షన్ మనీ ఇస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్లు బదిలీలకు బ్రేక్. ఇక జూన్ 15 నుంచి ఇంటర్ క్లాసులు పోలీసు దరఖాస్తులు 6.5% లక్షలు. ఇక కాంగ్రెస్కు ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయింది రాహుల్, అలాగే సీనియర్లకు పార్టీకి మధ్య కూడా సార్. ఇక జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలి. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఐటీ సంస్థలు హైదరాబాద్ క్యూ కడుతాయని కేంద్ర మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్ ఐటీ రంగానికి నగరం వేదిక కాబోతుందని చెప్పారు. ఐటీ సంస్థలను హైదరాబాద్ నల్గొండలో విస్తరించాలని, వరంగల్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ పట్టణాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. నగరానికి వస్తున్న ఐటీ సంస్థలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక అనుమతులు వసతులు కల్పిస్తామని కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. ఇక మనకు పల్లె పల్లెకు కాంగ్రెస్ అంటూ ఈ నెల 21 నుంచి 20 జూన్ 21 వరకు గ్రామాల్లో రచ్చబండలు వరంగల్ డిక్లరేషన్ ప్రజలు రచ్చాంగంతో విస్తృత ప్రచారం. నెల రోజుల పాటు నాయకులందరూ పల్లెలోనే మకాం. 12,000 పైగా గ్రామాల్లో నిర్వహణ. 400 మంది నేతల గుర్తింపు. జయశంకర్ సంగ్రామంలో పాల్గొనున్నారు. ప్రతి రైతు తలుపు తట్టాలి. కేసీఆర్ అవినీతికి అమిత్ షా కంచవేశారని 8 ఏళ్ల కిందకు అత్యాధుని ఇవేనా మోదీ చిప్పై కేటీఆర్. అమిత్ షాతో గద్దర్ భేటీ. సీల్ కవర్ అందజేసిన ప్రజాదాయకులు చర్చనీయాంశం. ఇక బీజేపీ టీఆర్ఎస్లో ఈ బీజేపీ రాజకీయాలు. అన్ని పార్టీలు బీసీ రాజకీయ డిక్లరేషన్ ప్రకటించాలంటూ చెప్తున్నారు బీసీ నాయకుడు. ఇక 7.5 ఏం చేద్దాం? మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఫార్మసీలు బంద్. ఇక మా సమస్యలు పరిష్కరించండి అంటూ చెప్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వైద్యులకు నోటీసులు. 1వ తేదీన జీతాల కోసమే బ్యాంకును మార్చాం అంటూ క్లారిఫికేషన్ చెప్తున్నారు. యూనియన్ బ్యాంకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో పాటు ఉద్యోగాలకు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక సోషల్ మీడియాను మనం గమనించుకున్నట్లయితే మంచి సంకేతం. ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి సంబంధించిన అత్యుత్తమ సాంకేతిక ఏమిటంటే ఆ సంబంధానికి సంబంధించిన ఏ సంకేతము సామాజిక మాధ్యమాల్లో కనబడకపోవడం. కులదీప్ బిష్ణోయి హర్యానా ఎమ్మెల్యే మాజీ ఎంపీ. ఇక సోషల్ మీడియాలో ఇది వాడుతారు. మోడీ అభివృద్ధి వ్యూహంతో ఎన్నికలు గెలవలేమని బీజేపీకి తెలుసు. 2024 సాధారణ ఎన్నికలకు జ్ఞానవాసి మసీదు అంశం సరిపోతుంది. మనల్ని తవ్వుకుందాం. మనం ఇంకొంత లోతుగా తవ్వుదాం. 1000 సంవత్సరాల లోతు. అప్పుడు భారత మాత నిజమైన కుమారులు కుమార్తెల అవశేషాలను మనం కనుక్కుంటాం. అవును, మన జ్ఞానవాసి దగ్గరలో తాజ్ దగ్గరలో ఆగిపోవద్దు. తవ్వు తవ్వు అంటూ చెప్పడం జరుగుతూ ఉంది.
ఇక ముఖ్యంగా కొడుకులకు భారం కాకూడదని వృద్ధ దంపతులు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులు వ్యాపారం కారణం. ఇక లైవ్ లొకేషన్లో హాజరు, యాప్ ద్వారా ఉపాధి కూలీల హాజరు నమోదు అమలులోకి, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు, జ్ఞానవాసి మసీదులో శివలింగం, తుపాకుల రాజ్యం స్వీడన్లో నాతో పాటు పెద్దల ముక్కోరు పేద రైతుల పని అనే ప్రతాపం అంటూ బ్యాంకుల పనితీరుపై సుప్రీంకోర్టు చెప్తా ఉంది. వలస పక్షులు గగనము. ఇంకా అక్షరాల 5,250 కోట్లు, 27 లక్షల టోక్రా చిన్నారం దత్తం తీసుకోలేదంటూ చెప్తా ఉన్నది. ఇంకా షేర్ మార్కెట్లో గమనించుకున్నట్లయితే నిన్న కొద్దిగా అప్రెండ్ వెళ్ళండి. చిన్న ప్యాకెట్ సూపర్ హిట్ తక్కువ రేట్ల ప్యాకులపై ఎఫ్ఎండి కంపెనీల ప్రత్యేక దృష్టి, ధర పెంచకుండా ఉత్పత్తుల పరిమాణం తగ్గింపు, ముడి సరుకుల ధరల భారాన్ని జరుపుకునేందుకు డాబర్ ఇండియా, పార్లే తదితర సంస్థల వ్యూహాలు. పిఎన్బి నుంచి డెంటల్ హెల్త్ ప్లాన్. ఇక మండుతున్న విమాన ఇంధనం. అంబుజా ఏసీసీకి ఓపెన్ ఆఫర్లు చేస్తున్నారు. ఈరోజు బోర్డు సమావేశాలు గమనించుకున్నట్లయితే ఐఓసి, భారతీ ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, బజాజ్ ఎలక్ట్రానిక్, జిఎంఆర్ ఇన్ఫ్రా, కజారియా సిరా అమిక్, మోతిలాల్ ఒస్వాల్ సర్వీసెస్, జైడన్స్ వెన్సన్, సిపిఐ ఇండస్ట్రీస్, లీజ్ ప్యారీ, ముక్తా వాష్, స్టార్ సిమెంట్, ముత్తూట్ క్యాపిటల్, ఇవన్నీ కూడా మనకు రిజర్వ్స్ను పోర్ట్ చేస్తున్నాయి. భారత్ ఫోర్జ్ లాభం ఆపు. Q4లో 232 కోట్లు, షేరుకు 5.5 డివిడెంట్లు, 6 రోజుల తర్వాత లాభాలు వచ్చింది. ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ భారము, రుణ రేటు 10% బేసిక్, ఆగస్టు నాటికి రేపు 0.75 పెరగచ్చు. ఇక కోడ్ బాక్స్ యాక్సిన్ ధర 250 రూపాయలు. చేతిలో చేపల పంట, చేతిలో పెంచడం ఎలా, దీని మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇంటి నిర్మాణం ఆగిందంటూ ఒకేసారి 2 రుచులు, అజీత నగరాలు, బిజవాడ బందర్, సినిమా ఫ్యాక్టరీలో చేసింగ్, కోటి విలువైన గంజాయి స్వాధీనం, 10వ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, అద్వితీయ నగరాలు, బిజవాడ బందర్. ఇది నమస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా దాన్ని విశ్లేషణ చేయడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో విరమిస్తాం. నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి.